నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్ని ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్ని ఆపేయమంటే కష్టంగా ఉంటుంది, అలవాటు చేసుకోండి. మాండానికి ట్రై చేయండి. ఏంది, మీరు మానలేరు నాకు తెలుసు. అవును సార్, మానలేవు. చెప్పా కదా బే, నాకు మెంటలని. తప్పు చేసిన ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. శివమణి గారి చేతిలో మిస్ అయినందుకు. ఏంది బే అలా చూస్తున్నావు, కొడతావా? పోలీసులు అంటే భయం లేదురా మీకు? ఎప్పుడు కల్లోకి రాలేదా? ఇప్పుడు వస్తాడు ఈ శివమణి గారు, వస్తాడు. పోపో మళ్ళీ గుళ్ళని మసీదులని. పూర్ణ మార్కెట్ లో ఉన్నావు చాలు, మళ్ళీ కొత్తగా కట్టవసరం లేదు. ఓ వెళ్ళే, ఇందాకడి నుంచి చూస్తున్నాను, వాళ్ళకి నీకు ఏమీ సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు. ఏంది బే, నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. వాళ్ళంటే పెద్ద గోండాలు రౌడీలు, మనం జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్ కట్టింగ్ పాకెట్స్. అయితే ఏం చేస్తుంటావు? గుడి ముందు చెప్పులు, జేబురుమాళ్ళు, వాటితో పాటు వస్తే పర్సులు. అవును సార్, అదే సార్ ఫుడ్ ప్రాబ్లం కదా సార్, నా హ్యాండ్ వీక్నెస్. పర్సన్ కేటర్ చాలా మంచిది సార్. పేరేంది? మీ అమ్మ నాన్న పెట్టిందే? లేదు సార్, నాకు ఆ పేరు పెడదావా లేదా మా అమ్మ నాన్న మొక్కన పెడుతుంటే నేనే పెట్టేసుకున్నా సార్. భాష చూసావా? చూసా సార్. బుత్తు? మూడు సార్లు చూసా. ఏది పాట పాడు. ఇక్కడ మ్యూజిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడే ఉందండి. పద చూపించు. చూపిస్తారండి. అక్కడ మంచి సీడీలు అమ్ముతారా? అమ్ముతారండి. లేదు కదా అక్కడ. వెరీ గుడ్, వీడికి నిజంగా మెంటలే. మీకు పాటలు అంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం, విను, పాడద్దు. ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా అస్సలు పాడద్దు. మ్యూజిక్ అంటే విరక్తి వస్తుంది. ఇది షాప్, నీ బాత్రూం కాదు. మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉండి. వద్దు. ఏంది విను, సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది చెప్పాను షాప్.